Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మీకు అసలు నిజంగా కార్యకర్తలు అనే వాళ్ళు ఉంటే వైఎస్ఆర్సీపీ అసలు ఇంత ఇంత పార్టీగా పుట్ల స్ట్రీమ్ లాగా పుట్టి పెద్దదేంది అభిమానులు ఉన్నారు లక్షల్లో కానీ అది ఒక పార్టీ స్ట్రక్చర్ గా నిలబడి ఇది కావడానికి టైం పట్టింది కానీ ఏ రోజు కూడా ఒక్కటితో విత్తనా చేయించగలిగారా మీరు ఏ మీరు సన్నగ బెదిరించే వాళ్ళ టీడీపీ వాళ్ళు మామూలు అక్రమ కేసులు పెట్టారా మీ హయాంలో లేదా మీకు ముందున్న మీ బినామీ కాంగ్రెస్ రోసయ్య గారు గాని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీ బినామీ లేదా వాళ్ళు ఆ రోజు గాని 2013 పంచాయతీ ఎన్నికలు సరే గుర్తులేదు 2014 మన జనరల్ ఎన్నికలతో పాటు యూ వస్తే డి అంటే డి అని మేము తగలలేదా ఏం అప్పుడు దౌర్జన్యాలు మీరు చేయలేదా మరి జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వైఎస్ కుటుంబ సభ్యులు ఒక్కడంటే ఒక్కడన్న వెనక్కు తగ్గాడా మీకు ఎందుకు లేరు మరి అలాంటి వాళ్ళు 40 ఏళ్ల హిస్టరీ పార్టీకి మీకు 40 45 ఏళ్ల రాజకీయ చరిత్ర అది మీరు చేసుకోవాల్సింది మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక రంగు పులిమి బెదిరిస్తున్నారో అని మీరు ఇల్లెక్కి అరిస్తే దాంతో అది నిజమైపోదు జనం మిమ్మల్ని ఇదే అడుగుతారు మరీ విచిత్రంగా కాకపోతే నామినేషన్ వేయడానికి మనుషులు దొరక్క వేసిన వాళ్ళని శిబిరాలు మెయింటైన్ చేసేంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉండే వాళ్ళు దుకాణం కట్టేసుకోవడం బెటర్ కదా మీరు దీనికి మళ్ళీ ఒక మేనిఫెస్టో మళ్ళీ ఎక్కడో దౌర్జన్యాలు జరిగిపోతున్నాయని ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఇక్కడి నుంచి తిరుపతి పోయి నేను ధర్నా చేస్తాను దీక్ష చేస్తానని బయలుదేరడం అక్కడ ఎవరు అడ్డగించారని ఒక 10 గంటల డ్రామా ఎవరు మిమ్మల్ని అడ్డగించింది లేదు ఎవరు ఇది లేదు ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి ఎవరిని అలౌ చేయరు ధర్నాలు చేయడానికనే విషయం మీకు తెలుసు నన్ను కలెక్టర్ను కలిగిరా నన్ను బయటికి పోలేరా నేను అపోజిషన్ లేడం నేను ముఖ్యమంత్రిగా చేసిన అంతగాడినారే 2 రోజులు 3 రోజుల ముందే కుప్పం పోయి మీ ఓటమిని సందర్భంగా బ్రహ్మాండంగా సంబరాలు చేసుకున్నారు కదా దారుణమైన అవమానకరమైన ఓటమిని అంత సెలబ్రేషన్స్ కూడా ఎవరు చూసిందారు ఆ కుప్పంలో ఆ జెండాలు పట్టుకొని వాళ్ళు టపాకాయలు కాల్చి ఇవి చేసి మిమ్మల్ని ఊరేగించి చేశారు మరి ఆ రోజు ఎవరు అడ్డగించలేదే ఏ అధికారి మిమ్మల్ని ఆపలేదే ఇక్కడ ఎందుకు ఆపారంటే వచ్చి నేను నిరసన తెలుపుతానంటే ఎన్నికల్లో అది కుదరదని ఆపారు అది కూడా ముందే మీ వాళ్ళకు చెప్పారు అది కూడా అఫీషియల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు అయినా సరే 10 గంటల డ్రామా నడిపారు మీ ఛానల్లో మీ ఇవో దాన్ని ఒక పెద్ద నిరంకుశ రాజ్యంలో ఏం జరుగుతుందో చూడండి అన్నట్టు దాన్ని ప్రొజెక్ట్ చేయాలని చూశారు ఇప్పుడు ఆ తర్వాత ప్రచారానికి బయలుదేరుతున్నా అన్నారు ఓ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు ఇంకా అది ఒక విచిత్రం మేనిఫెస్టో పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో ఒక దౌర్భాగ్యం అంత 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 చండాలమైంది ఎక్కడా ఉండదు ఆయన ఇచ్చిన మేనిఫెస్టో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో అక్కడా పెట్టారు మేము ఆల్రెడీ దాని మీద ఈ పార్టీ గుర్తింపు కూడా రద్దు చేయమని అప్రోచ్ అయ్యాం తెలుగుదేశం పార్టీని అక్కడ పోయి ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇస్తాం ఇళ్లు కట్టిస్తాం గ్రామ పంచాయతీకి ఎందుకుంటేని పంచాయతీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి లాగా ఆయన ఇచ్చిన హామీలు అందరూ చూశారు జనం దాని తర్వాత ఇవి గుర్తు మీద జరుగుతున్నాయి మున్సిపల్ ఎన్నికలకు ఆశ్చర్యంగా మళ్లీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఈ మేనిఫెస్టోలో కూడా సంబంధం లేనివి తన పరిధిలో లేనివి ప్రభుత్వం మాత్రమే చేయగలిగినవి దీంట్లో పెట్టేశారు బకాయిలు రద్దు చేస్తానన్నారు 50% కట్ చేస్తానన్నారు నెక్స్ట్ దాంట్లో నుంచి ఇంకా ఏవేవో చెప్పారు ఓ ఇందులో 2 అంశాలు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో అంశాలు ప్రభుత్వ పరిధిలోని అంశాలు తెలిసి ఇంతకుముందు పాలనానుభవం నుండి మేనిఫెస్టోలో పెట్టడం అంటే మున్సిపల్ మేనిఫెస్టోలో ప్రజలను మోసం చేయడమే దీని మీద కూడా మళ్ళీ ఎలక్షన్ కమిషన్కు పెట్టబోతున్నాం కంప్లైంట్ ఇవ్వబోతున్నాం 2వ తను చేయలేని వాడు పెట్టడం 2వ ఆస్పెక్ట్ ఇదే పెద్ద మనిషి 2014లో కూడా రిలీజ్ చేశాడు మేనిఫెస్టో
2014లో రిలీజ్ చేసిన మానిఫెస్టోలో సరే అప్పుడంటే రెండు కలిసి వచ్చాయి ఏదో నేను నెక్స్ట్ గవర్నమెంట్ లోకి వస్తే రెండు మావే కాబట్టినే ధీమాతో కొన్ని ప్రభుత్వం చేయగలిగినా కూడా ఇచ్చింటారని అనుకోవచ్చు కానీ ఇప్పుడు జరిగే ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయి వచ్చే 3 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వంలో నువ్వేమో మార్పులు చేయింది సాధ్యం కానివన్నీ మున్సిపాలిటీలో ఇచ్చేయడం అంటే మోసం చేయడం 420 పని చేశాడు పోనీ సరే ఈ సిన్సియారిటీ చూద్దామంటే 2014 మున్సిపల్ ఎన్నికల్లో అప్పుడు హామీలు తిరగేసి చూశాం చూస్తే దాంట్లో ఇది ఎప్పుడు ఇది 2014 అనుకుంటా 2014 దీంట్లో ఈయన ఇచ్చినది ఒకటి చాలు రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ 2014లో మున్సిపల్ ఎన్నికలకు ఈయన ఇచ్చిన మేనిఫెస్టోలో తొలి హామీ పెద్ద అక్షరాలతో పెట్టారు రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు సరే మహిళల భద్రత పచ్చదనం పరిశుభ్రత అవి చెప్పొచ్చు अभी जरगचु जरकु मैं अभी अट जनरल स्पीचेस पार्ट अव हामी पार्ट अव स्पेसीफि राष्ट्र प्रजल अड़ना रूम रूपये की 20 लीटर मिनरल वाटर क्यान एपड़ना प्रति कुटो उद्योग प्रति इंटी इचिंद दी इंतकंटे मोसा बैठ पेटा की वेरे कावलना गवर्नमेंट आजु गवर्नमेंट वस्ता रे अंदर हामी अट्ठा लेकिन आ रोजु रूम एन देश पोनी गवर्नमेंट वस्ते इतना गवर्नमेंट वा नी मेन मेनिफेस्टो के दिख ले आरो हामील आखर मूड ने रूल पंद एन मूडे मुंसर की असल वेबसाइट मूड ने आर ने मुदे पड़े लेपड़े एंकंटे जगनमोहन रेड्डी इप्कू दाँसी किंद की प्रश्न संधि पंपे वैएसआर कांग्रेस पार्टी तरफ दिखा पीक पड़े अना सर आर वाने कुला चब कैस्ट हामील ఖచ్చితంగా అన్నిటికంటే పెద్ద మోసం అందరికీ తెలిసిందే రుణమాఫీ అని సంపూర్ణ బంగారు నగలు వస్తాయి ఇంటికి వచ్చేసే అంత బ్రహ్మాండంగా అయిపోయింది ముంచినారు లక్ష కోట్లు అని చెప్పి ఆఖరికి 12000 కోట్లు ఏదో ఇచ్చింది అది అది కూడా దఫదఫాలు ఈలోగా దాన్ని నమ్ముకొని కట్టనోళ్ళంతా మునిగారు మళ్ళీ ఆ రుణాలు మళ్ళీ రావడానికి స్ట్రీమ్ లైన్ కావడానికి ఇన్నేళ్లు పడుతుంది ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక దాన్ని స్ట్రీమ్ లైన్ చేశారు సరే అదొక పార్ట్ కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వచ్చేసరికి ఎవడో ఒకటి తీస్తారు సాక్షి వాళ్ళన్నా తీస్తారు లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతారని కనీసం ఒంట్లో భయం ఉండాలిగా నిలదీస్తారు అడుగుతారు ఆ రోజు 2 రూపాయల లీటర్లో 20 లీటర్లు ఇస్తారన్న 20 లీటర్లు గాని గ్లాస్ కూడా నేను ఇవ్వలే అనే వాస్తవం నేను చెప్పింది అబద్ధము నేను మోసం చేశారనే విషయం ఎత్తి చూపుతారనే భయం ఒంట్లో కొంతన్నా లేదు అంటే ఆయనకు బహుశ అవధ్యుడు అంటారు అంటే వాళ్ళని ఏం చేయలేం వాళ్ళను మనం ఏవి మామూలు సాధారణమైన మనుషుల్లో జీవుల్లో పార్ట్ కాదనేది అర్థం చేసుకోవాల్సి వస్తుంది పైగా ఎలాంటి సిగ్గు లేకుండా మళ్ళీ ఇప్పుడు ఇంకొక 2021కి మళ్ళీ మాట దీంట్లో మళ్ళీ గుప్పించినారు దానికి చిన్న ఇది చేశాడు ఈ రోజు వచ్చేసరికి ఆస్తి పన్ను తగ్గిస్తూ తొలి తీర్మానం అంట మున్సిపాలిటీలో వీళ్ళ పేపర్ ఉంది కదా వీళ్ళు వేసినారు దీంట్లో ఆస్తి పన్ను నాలుగు తీసుకోవడానికే తీర్మానం తగ్గించగలరా మున్సిపల్ తీర్మానం చేసి మేము అడిగామంట నాకు పెద్ద మొత్తం తెలియదు కాబట్టి అడిగాం గవర్నమెంట్ వీళ్ళని అఫీషియల్స్ అడిగాం ఇజ్ ఇట్ పాసిబుల్ అంటే కుదరదు సార్ అన్నారు మరి ఆయన మాత్రం ఇచ్చేశాడు మరి మున్సిపల్ ముఖ్యమంత్రిగా మన పంచాయతీ ముఖ్యమంత్రి ఆయన ఈ రోజు మున్సిపల్ ముఖ్యమంత్రి రేపు మండల ఎన్నికలకు మండల ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికంటే కూడా అపరిమితమైన అధికారాలను నేతగా బహుశా
ఆయన పంచాయతీకి ముఖ్యమంత్రి అయినా సరే కేంద్ర ప్రభుత్వం కూడా చేయలేని పనులు చేస్తారని భావించాల్సి వస్తుంది. మోసానికి ఒక హద్దు లేదు. కన్నార్పకుండా అబద్ధాలు చిన్నపాటి బెరుకు కూడా లేకుండా అడ్డమైన మోసం అసలు ఆయన నుంచి నేర్చుకోవాల్సినవన్నీ ఏమన్నా ఉంటే ఎట్లా ఉండకూడదు అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినవి లక్షల్లో వేలల్లో కనీసం వందల్లో అన్న చాలా కనపడతాయి అవలక్షణాలు. సేమ్ రిపిటేషన్ ఇప్పుడు రేపు బయలుదేరిన ప్రచారానికి వస్తారంట. ప్రచారానికి వచ్చేసి మళ్ళీ మొదలు పెడతారు. అందులో చేయబోయేది నేను అనుకోవడం ఇదే ఇప్పుడు ఆస్తిపన్ను తగ్గిస్తూ తొలి తీర్మానం అన్నాగా ఆల్రెడీ మొదలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అబాధుడు మొదలు పెడతారని హీ నోస్ వెరీ వెల్ ఖచ్చితమైన 15% సీలింగ్ తో ఒక యూనిఫామ్ రేషనల్ ట్రాన్స్పరెంట్ పాలసీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మున్సిపల్ వీటికి సంబంధించిన ఆస్తి పన్నుకు సంబంధించిన సవరణ తీసుకొచ్చిన చట్టంలో అందరికీ తెలిసిందే. అందులో క్లియర్ గా ఉంది 15%కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జిస్టింగ్ దానికంటే మించకూడదు అని. అదేదో ఊరిక నోటి మాట కాదు, జియోలో రైటింగ్లో ఉంది, అందరికి తెలుసు. ఇట్స్ ఎవరిబడి నోస్, టీడీపీకి తెలుసు, అందరికీ తెలుసు. మీరు అఫీషియల్స్ అయినా ఇస్తారు, ఆర్టీఐ కింద పెట్టినా ఎవరైనా ఇస్తారు, ఏముందనేది తెలుస్తుంది. న్యూస్ పేపర్లో కూడా ఇదే న్యూస్ పేపర్లు కవర్ చేసినాయి. ఎవరైతే ఇప్పుడు చంద్రబాబు చెప్పినవన్నీ బ్యానర్ హెడ్డింగ్లో పెట్టి పెడుతున్నారో నిజమన్నట్టు వాళ్లకు తెలుసు. ఇంకొక ప్రశ్న వేస్తాను. వీటన్నిటికీ మించి గత 20 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ప్రజల కోసం పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ మాక్సిమం రీచ్ నాట్ ఓన్లీ సంక్షేమం పరిశుభ్రత కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి నాడు నేడు ప్రోగ్రాములు హాస్పిటల్స్ కానీ వేల కోట్ల రూపాయలు వీటి మీద ఏవైతే ప్రజలకు నేరుగా బెనిఫిట్ చేసేవే కాకుండా వాళ్ళ జీవన ప్రమాణాలు బాగా పెంచేవి చేస్తున్న వ్యక్తి ఒక చిన్న ఆస్తి పన్ను వీటి దగ్గరనో ఏదో రహస్యంగానో ఇంకో రకంగానో బాస్తాడా చేస్తారా? ఆ లక్షణం మీది, మీకుందిని రుజువు చేసుకున్నారు కాబట్టి జనం మిమ్మల్ని చెత్తపుట్లో పడేశారు. ఆ రోజు చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు భారం అతి తక్కువ పెట్టి మ్యాక్సిమం జీరో వేస్టేజీకి అవకాశం జీరో వేస్టేజ్ మాత్రమే కలిగేటట్టుగా వేస్టేజ్ జీరో ఉండేటట్టుగా మ్యాక్సిమం బెనిఫిట్ ఏదైనా సరే ప్రజలకు చేర్చాలని ఆయన చూస్తున్నాడు. సహజంగా ఏ ప్రభుత్వమైనా ఎక్కడైనా వస్తున్న పన్ను వసూళ్ళు మిగిలినవో బ్యాలెన్స్ జాగ్రత్తగా మేనేజ్ చేయడము ఫైనాన్సెస్ను ఒక ట్రస్టీ లాగా ధర్మకర్త లాగా ఉండి జాగ్రత్తగా వాటిని ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు తగ్గించుకొని బెనిఫిట్స్ మాక్సిమం ప్రజలకే రీచ్ అయ్యేట్లా చేయడము చేసే ప్రయత్నం చేస్తాయి. అట్ ది సేమ్ టైం ఎక్కువ బరువు లేకుండా ఎట్లా చూడాలనేది ఆలోచిస్తుంది. సంక్షేమ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఎక్కువ ఎక్కడైనా సరే ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దానికి మీరు 50% ఎస్ వదిలితే 50% కాదు 100% కూడా పెరగచ్చు, కానీ సీలింగ్ పెట్టారు, క్యాప్ పెట్టారు. 15% నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగకూడదు అనేది సీలింగ్. ప్రజలకు తెలుసు అది. మీరు పోయి చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరు. చంద్రబాబు గారు ఉన్నట్టు ఉండిపోయేవో అదిరిపోయింది, మిమ్మల్ని అందరూ దోపిడీ చేస్తారు ఆస్తి పన్ను వేస్తే నమ్మరు. దోపిడీ మీ హయాంలో అంతకుముందు ఏమైనా జరిగిందేమో. ఏ రకంగా? ఇంతకుముందు రెంటల్ వాల్యూ యాన్యువల్ రెంటల్ వాల్యూ బేసిస్ మీద ఇది ఫిక్స్ చేసినప్పుడు ఆ డిస్క్రిప్షన్ అనేది ఆ విచక్షణాధికారం అనేది కింద మున్సిపాలిటీ అఫీషియల్స్ దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా పైరవీలు చేసుకునే వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఒక రకంగా ఉంటే సాధారణ ప్రజలకు వీళ్ళందరికీ కూడా ఎవరైతే చట్టానికి దీన్ని గౌరవిస్తూ ఇచ్చేస్తారో అడ్డదారులు తొక్కరో వాళ్ళ మీద బరువు ఎక్కువ వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకు అవకాశం ఉంది. ఇప్పుడు దీంట్లో అది లేదు. ఇక్కడ డైరెక్ట్గా నేరుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దీని ప్రకారం ఏదైతే ఉందో దాని బేసిస్ మీద డిసైడ్ చేస్తారు కాబట్టి అలాంటి
ఒకరికొక రకంగా ఇంకొకరికొక రకంగా పన్నులు వేసే దానికి అవకాశం అనేది తీసేశారు దానివల్ల ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గా అవినీతి రహితంగా పన్ను అనేది ఉంటుంది సబ్జెక్ట్ టు ఏ సీలింగ్ ఆఫ్ 15% ఎగ్జిస్టింగ్ దానికి మించకుండా ఉంటుంది కాబట్టి నామినల్ ఇది అంత నాకు తెలిసి దానివల్ల వచ్చేది కూడా ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం కూడా 150 200 కోట్ల సంవత్సరానికి వస్తే వస్తుందేమో అడిషనల్ అది ఇంత దాదాపు ఇంత అర్బన్ ఏరియా మనకి ఇంత ఉన్న దాంట్లో చూస్తే దాని మీద ఇప్పుడు రేపు యాగి చేస్తే చేస్తారు లేదా ఇంకా ఏదైనా ఊహాజనితమైనవి తీసుకొని ఇంకోటి తీసుకొని ఒకటి కెమెరా ఫోటోలు తీసిపేస్తే ప్రచారం చేస్తే చేసి ఏదో మేము చేశామంటే చేశాం మా ఎగ్జిస్టెన్స్ ఉందనే దానికి రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చేమో కానీ అల్టిమేట్ గా ప్రూవ్ అయ్యేది ఒకటే ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ మేము పెట్టిన అభ్యర్థులు మొత్తంగా కూడా పంచాయతీలకు తగ్గకుండా ఇంకా అంతకంటే మిన్నగా మున్సిపాలిటీలను అర్బన్ ఏరియాస్ పట్టణ ప్రాంతాలను కూడా మేము గెలుచుకోబోతున్నాం